अंदर की नमस्कार अभी मुंदुगा रेंडु पेद्द राष्ट्र केंद्र उन्न पेद्द दिक्कु अयिनटुवंटि मन गौरवनीयुलु केंद्र मंत्रिवर्यु वेंकय्य नायडु गारिकि मुंदुगा कृतज्ञतलु तेलियजेस्तू अलागे मन फ्यूचर मन राष्ट्र मुख्यमंत्री गारु नारा चंद्रबाबु नायडु गारिकि अलागे एन्नि जन्मलु एत्तिना सरे आयने गुर्तुंडेला उंडे मन విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నట వారసుడు బాలయ్య బాబు గారికి అలాగే మన బలం మన బలగం అయినటువంటి నందమూరి సోదర సమానమైన నందమూరి అభిమానులందరికీ అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నా కృతజ్ఞతలండి అలాగే ఎంత ఏది వచ్చినా సరే ఈ రోజుకైనా సరే ఆ అమ్మాయిని డ్రీమ్ గర్ల్ అనాల్సిందే ఆ పెద్దమైనా సరే తల్లి అయినా సరే డ్రీమ్ గర్ల్ అయినా సరే హే హేమమాలిని గారికి అలాగే ఈ సినిమాలో చేసిన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారికి ఇంకో 10 ఏళ్ళు వచ్చినా సరే శ్రేయ మళ్ళీ అలానే ఉంటుంది సో శ్రేయ గారికి అలాగే ఒక మంచి సినిమా తీసిన క్రిష్ గారికి ఆ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముందుగా ఈ తిరుపతి సభ అంటే ప్రత్యక్ష కలియుగ దైవం ప్రత్యక్ష కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత ఆయన ఆశీర్వాదంతో జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి అలాగే ఈ తిరుపతి గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యార్థి గాను చూసింది విద్యార్థి నేతగాను చూసింది అలాగే రాజకీయ నాయకుడిగాను చూసింది మంత్రిగాను చూసింది ముఖ్యమంత్రిగాను చూసింది అలాగే మందుపాతిల సైతం ఆయన సంకల్పం ముందు తలంచుకునేలా చేసింది ఆ స్వామివారి ఆశీర్వాదం ఇంకొక విషయం ఏందంటేనండి ఒక రాజ్యం నిర్మించాలన్న ఒక రాజధాని నిర్మించాలన్న ఎంతో ఆత్మస్థైర్యం అనుభవం ఆలోచన ఇవి ఉన్న వాళ్ళకంటే అర్హత ఉన్న వాళ్ళని మాత్రమే ఆ భగవంతుడు చూజ్ చేసుకుంటాడు ఎన్నుకుంటాడు ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడు గారికి సర్వశక్తులు ఉన్నాయి ఫ్యూచర్ యువతరానికి మార్గదర్శకుడు కాగలడని ఆయన ఎన్నుకున్నారు దానికల్లా కావాల్సిందల్లా మీ సహకారం మీ సహనం ఈ రెండు ఉంటే ఆయన భారతదేశంలో మొదటి రాష్ట్రంగా తీసుకెళ్లి మొట్టమొదటి ప్లేస్లో పెడతాడు అందులో సెకండ్ డౌటే లేదండి ఇంత అద్భుతమైన ఈ కార్యం చేసే ఆయన ఎప్పుడు సార్ మీరు ఎప్పుడు ఆర్ఆర్ గారితో ఉండాలి సార్ మీరుంటే మీ వెనకాల అందరూ ఉంటారని అందులో నో డౌట్ సార్ ఎందుకంటేనండి 40 సంవత్సరాలు మా 40 సినిమాలు చూస్తేనే మనం అలసిపోతాం అలాంటిది 40 సంవత్సరాలు అలసిపోకుండా మడమ తిప్పకుండా ఆయన ప్రజాసేవలోనే అలా గడుపుతూనే ఉన్నారు అలాగే బాలయ్య బాబు గారు కూడా 40 సంవత్సరాల నుంచి నట జీవితంలో ఈయన ఆయనకు మడమ తిప్పలేదు సో అలాంటి మహామహులు ఉన్న ఈ వేదిక మీద నుంచి ఈరోజు నేను ఇలా మాట్లాడడానికి నాకు అవకాశం దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక బాలయ్య బాబు గజగజలాడే చలిలో సైతం వేడి పుట్టించాలంటే ఆయన డైలాగ్ చెప్పాలి భగభగలాడే ఒక నిప్పు కణం నుంచి కన్నీరు రావాలన్నా సరే ఆయన అభినయం మీరు చూడాల్సిందే ఎందుకంటే దానికి ప్రత్యక్ష సాక్షి నేనే ఒక దర్శకుడికి బాలయ్య బాబు లాంటి హీరో దొరికితే అంటే అది ఒక వజ్రాయుధం ఆ కత్తిని ముట్టుకోవాలంటే వేడి తిప్పుతుంటే వాడి ఆయన ఒకసారి యాక్ట్ చేస్తే దానిలో రికార్డులు దాడే దానికి ది బెస్ట్ ఉదాహరణ ఈరోజు మీ అందరినీ అభినందిస్తూ మీకోసం నేను ఇంత దూరం రావడానికి కారణం ఏంటంటే 2 రోజుల క్రితమే అంటే 21st ఈ మంత్ 21st లెజెండ్ 1000 రోజులు పూర్తి చేసుకుంది దీనికి కారణం కేవలం మీ అభిమానం దేవుడి ఆశీర్వాదం సో అందుకనే అక్కడి నుంచి పరిగెత్తుకుని వచ్చాను నేను సింహాన ఆయన ఒక డైలాగ్ చెప్పారు చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అది ఈ లెజెండ్ ద్వారా నిరూపించారు సో
ఆ సినిమా దర్శకుడుగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఈ రోజు మీ ముందుకు రావడానికి నేను షూటింగ్ కూడా చేసుకొని క్యాన్సిల్ చేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చానండి కేవలం మిమ్మల్ని కలవడానికి అలాగే ఇక శాతకర్ణి బాబు 100వ సినిమా బాలయ్య బాబు 100వ సినిమా చేస్తున్నారంటే ఏదో చేస్తారు ఏం చేస్తారు ఏం చేస్తారు అని అందరూ ఇచ్చేస్తూ ఉంటే ఆయన ఈ సినిమా కీర్తి కోతం చేయలేదండి అమరావతి ఖ్యాతి ప్రతి తెలుగు వాళ్ళకి తెలియాలని చెప్పి ఆయన చేస్తున్నారు తప్పకుండా ఆయన అభినందించాలి అలాగే ఇంత మంచి కథ తీసుకొని వచ్చిన కృష్ణ కూడా అభినందించాలి ఎందుకంటే మన రాజధాని మన రాష్ట్రం మన రాజ ఏర్పడిన తర్వాత మనం రాజధానికి అనౌన్స్ చేసుకున్న తర్వాత దాని చరిత్ర అందరికీ తెలియాలి తెలియడం కోసం దీన్ని ముందుకు వచ్చారండి అలాగే అందరూ 100వ సినిమా అంటున్నారు ఇది 100వ సినిమా కాదు 100 సెంటర్లో 100 రోజులు ఆడాల్సిన సినిమా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కళ్ళకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మీ బోయపాటి శ్రీను